నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకు మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు నేను చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో అందుకనే సో చాలా కష్టమైన వాటికి కూడా చాలా సింపుల్ వే ఆఫ్ మెథడ్స్లో మనకు ఇటువంటి కూడా గుర్తించుకోవడం అనేది నేర్పించడం జరుగుతుంది అనమాట. సో తప్పకుండా ఇటువంటివన్నీ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో ఈ అన్ని తాలూకు వీడియోస్ అనేది మీకు లింక్స్ అనేది ఇచ్చాను. సో తప్పకుండా ఒకసారి అవి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఏపీటెట్ స్వరూపంలో మనకు స్వల్ప మార్పులు అయితే వచ్చాయి. సో ఇప్పటి వరకు పేపర్ 1 అనేది ఎడ్జీటి వారికి, పేపర్ 2 అనేది స్కూల్ అసిస్టెంట్ వారికి, పేపర్ 3 అనేది లాంగ్వేజ్ పండిటికి తెలిసిందే. సో ఇక మీద ఈ యొక్క ఎగ్జామ్ మనకు పేపర్ 1 అనేది ఎడ్జీటికి వారికి కేటాయిస్తున్నారు, పేపర్ 2A అనేది మనకు స్కూల్ అసిస్టెంట్ అండ్ లాంగ్వేజ్ పండిట్ కేటాయించడం జరుగుతుంది, పేపర్ 2B అనేది మనకు పీఈటి వారికి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక మీద పీఈటి వారు కూడా ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క 3 పేపర్స్ తాలూకు మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకు సిలబస్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉందన్నమాట. సో పేపర్ 1 సిలబస్ని చాలామంది తెలుగులో అడిగారు. సో ఆల్రెడీ ఆ యొక్క వీడియో అనేది నేను మార్నింగే అప్లోడ్ చేశాను, ఓకేనా? సో కింద కామెంట్ సెక్షన్ ఒకసారి పరిశీలించండి. పేపర్ 1 సిలబస్ అనేది మీకు తెలుగులో అందుబాటులో అయితే ఉంది, ఓకేనా? ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకు అర్హత పరిశీలిద్దాం. సో ఫస్ట్ మనకు ఎడ్జీటీ ఎగ్జామ్ అంటే పేపర్ 1 సంబంధించి రాయగోరు విద్యార్థులు అయితే మనకు ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ లేదా తత్సమాన పరీక్షల్లో కనీసం 50% మార్కులు అయితే పొంది ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు మాత్రం 45% మార్కులు అయితే పొంది ఉండాలని చెప్పి ఇచ్చారు. సో 2010 అయితే ఫ్రెండ్స్, ఎన్సిటి గైడ్ లైన్స్ కనుక మనం పరిశీలించినట్లయితే 2010 ఆగస్ట్ లోపు ఎవరైతే విద్యార్థులు ఆల్రెడీ యొక్క ఇంటర్మీడియట్ కానీ డిఎడ్ కానీ కంప్లీట్ చేస్తున్నారో వీరికి పర్సంటేజ్ విషయంలో చిన్న సడలింపు అయితే ఇచ్చారు. వీరికి అంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి అయితే మనకు 45%, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి అయితే 40% ఉంటే చాలని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పరిశీలించండి. సో తర్వాత మనకు స్కూల్ అసిస్టెంట్ వారికి పరిశీలించినట్లయితే వీరు పేపర్ 2A అనేది రాయాల్సి ఉంటుంది. సో వీరికి ఏదైనా గ్రాడ్యుయేషన్లో సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులు పొంది ఉండాలి. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు మాత్రం 40% మార్కులు పొంది ఉంటే సరిపోతుంది. తర్వాత మనకు లాంగ్వేజ్ పండిట్లయితే ఇచ్చారు. సో వీరు కూడా మనకు పేపర్ 2A రాస్తూ ఉంటారు. సో సంబంధిత భాషలో మనకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే సరిపోతుందని చెప్పి ఇచ్చారు. పీఈటీ వారికి అయితే మనకు పేపర్ 2B అనేది ఇచ్చారు. సో వీరు ఇంటర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అని చెప్పి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో తర్వాత సమాచారం అయితే మీరు నోటిఫికేషన్ అయితే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం పరీక్ష షెడ్యూల్ అయితే పరిశీలిద్దాం. సో 10/6/2018 నుంచి 12/6/2018 వరకు పేపర్ 1 వారికి ఉంటుంది, పేపర్ 2A వారికి 13/6/2018 నుంచి 19/6/2018 వరకు ఉంటుంది, పేపర్ 2B వారికి మనకు 21/1 వరకు ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకు 2 సెషన్స్ వారిగా ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మనకు లాస్ట్ డిసెంబర్ నెలలో మనకు నోటిఫికేషన్ ఇచ్చారు కదా, సో ఆ విధంగా మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మళ్ళా ఈ యొక్క ఏపీటెట్ని ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఎగ్జామ్ ఫీ చూసినట్లయితే అందరికీ కూడా ఒకటే ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు రిజర్వేషన్ కేటగిరీస్గా ఏమీ ఇక్కడ విభజించలేదు. సో అందరూ కూడా మళ్ళీ 500 రూపీసే చెల్లించాల్సి అయితే ఉంటుంది, సో ఓకేనా? సో అంతేకాకుండా మనకు ఏమని ఇచ్చారంటే ఈ యొక్క టెట్కి అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోండి అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో దయచేసి ఎవరైనా సరే కొంచెం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేటప్పుడు బాగా పరిశీలించుకోండి, ఎందుకంటే మరలా వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఈ యొక్క మిస్టేక్స్కి వస్తే చేంజింగ్ అనేది చేయడం అనేది కొంచెం కష్టం అని చెప్పి మనకు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశాడు. సో అక్కడ మీరు నోటిఫికేషన్ ఒకసారి పరిశీలించవచ్చు అనమాట. సో జాగ్రత్తగా మనకు ఆ యొక్క ఫొటోస్ కానీ సిగ్నేచర్స్ కానీ సో చాలా క్లియర్గా ఇవ్వండి, ఓకేనా? సో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క టెట్ మరియు డిఎస్సి సంబంధించి తప్పకుండా మీకు అందిస్తూ ఉంటాను. సో ఈ రోజు నుంచే మనకు ఈ యొక్క టెట్కి సంబంధించి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. సో తప్పకుండా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ప్రతిభానికి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.